हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल सुगना तेलुगु व्लॉग्स नेबो रेसीपी चिकन ग्रेवी करी दाबा रेस्टोरेंट स्टाइल ये स्टाइल का दी रेगुलर ना स्टाइल पर्फेक्ट सेट कावास पदार्थ फोर आनियंस टू टमाटोस बिरयानी आकल मूड अल्लम वेल्लुल्लि पेस्ट टू टेबल स्पून पसुपु टू टेबल स्पून धनिया पाउडर टू टेबल स्पून जीलकर्र पाउडर वन टेबल स्पून कारम फोर टेबल स्पून वेल्लुल्लि एनिमिदि रब्बलु आनियन टमाटा पेस्ट कोद्दिगा कर्री कोसम नेनु किलो चिकन वाडुतुन्नानंडि दांट्लो ओक अरगंट मुंदु पसुपु रासाल्ट उप्पुनु वाडंडि नान वेज लो एप्पुडु कूडा उप्पे चाला टेस्ट वस्तुंदि एक्व क्वांटिटी नॉनवेज उप्पुने वाडंडि अरगंट पक्कन पेट्टिन तर्वात बांडिलो आयिल वेसि अदि कागाक मनं कट चेसि पेट्टुकुन्न आनियन्स नि दांट्लो वेसि मोत्तं ओकसारि कलुपुकोंडि पसुपु उप्पुनि एप्पुडु कूडा स्टार्टिंग लो वेयोद्दु अडुगंटुतुंदि आ तर्वात बिर्यानी आकु वेल्लुल्लि वेसि 5 मिनट्स तर्वात गोल्डन ब्राउन कलर वच्चेंत वरकु वेयिंचुकोंडि अला वेगाक मनं रेडी चेसुकुन्न चिकन नि दांट्लो वेसुकोंडि अदि ओक 10 निमिषालु इटु अटुगा कलुपुकोंडि अला कलिपिन तर्वात वाटर अंता पैकि वस्तुंदि गंट वरकु मूत अयिते एं पेट्टोद्दंडि స్టార్టింగ్ నుంచి నాన్ వెజ్ ఎప్పుడూ కూడా మోత పెట్టామంటే దాని నాన్ స్మెల్ అనేది ఎప్పుడూ కూడా అలానే ఉంటుంది కర్రీకి అలా కాకుండా పావు గంట వరకు మోతేమి పెట్టొద్దు ఆ తర్వాత మోత పెట్టుకోండి పావు గంట అయిన తర్వాత అంటే వాటర్ అంతా బయటికి వస్తుంది కదా అప్పుడు మోత పెట్టుకోండి అలా మోత పెట్టిన దాని తర్వాత పెట్టిన దాన్ని హై ఫ్లేమ్ లో పావు గంట వరకు అలాగే ఉడికించుకోండి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ ని దాంట్లో వేసుకోండి చూసారు కదా 70% కుక్ అయ్యింది ఆయిల్ అంతా బయటికి తేలుతుంది మనం ముక్కని తుంచి చూస్తే 70% ఉడికినట్టు అర్థమైపోతుంది మనకు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకోండి మా గ్రేవీ తక్కువ కావాలి అనుకుంటే ఈ వాటర్ సరిపోతుంది నేనైతే వాటర్ యాడ్ చేశాను తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ దాబా స్టైల్ చికెన్ కర్రీ రెడీ అవుతుంది చూస్తేనే నోరుతుంది కదా సూపర్ ఉంటుందండి ఎవరు గెస్ట్లు వచ్చినా కూడా యాజ్ ఇట్ ఇస్ ఇలానే ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది దీని కాంబినేషన్లో రోటీ అయినా బిర్యానీ అయినా చాలా సూపర్గా ఉంటుంది అదిరిపోద్ది యాజ్ ఇట్ ఇస్ మీరు ఎలానే ప్రిపేర్ చేయండి మీకు ఎలా సెట్ అయింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దీని కాంబినేషన్లో కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుంది మేమైతే ఈ చికెన్ బిర్యానీతో ఐస్ క్రీమ్స్ రెడీ చేసుకుంటున్నాం మా సెలబ్రేషన్ అయితే ఎలా సెట్ అయింది అంటే హోటల్కి ఏమాత్రం తీసుకోకుండా ఎమ్మీ ఎమ్మీ ఫుడ్తో ఈ రకంగా సెలబ్రేట్ చేసుకున్నాం మసాలాలేమీ వాడకుండా మొత్తం హోమ్ మేడ్ రెమెడీస్తో చికెన్ గ్రేవీ కర్రీ చూడడానికి తినడానికి కూడా సూపర్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి